మంత్రాలు లేవు తంత్రాలు లేవు మ్యాజిక్ లేదు మ్యూజిక్ అంత కన్నా లేదు జస్ట్ లాజిక్ జస్ట్ లాజిక్ హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ రవి వర్మ మీరు పుట్టిన తేదీ నెల నేను చెప్తాను ఎస్ ఐ విల్ టెల్ యూ యువర్ డేట్ అండ్ మంత్ ఆఫ్ బర్త్ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో మాత్రం మీకు వచ్చినటువంటి నంబర్ ను టైప్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే మీ ఇతరులకు మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ సోషల్ మీడియా వాటిలో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా రిప్లై నేను ఇస్తాను మీరు పుట్టినటువంటి డేట్ మంత్ రిమెంబర్ దస్ట్ మీరు పుట్టినటువంటి డేటు మంత్ నేను చెప్తాను ఎలా చెప్తానో ఒక్కసారి నేను చెప్పేటటువంటి క్యాలిక్యులేషన్ని ని కరెక్ట్ గా చేయండి మీరు పుట్టిన నెల డేట్ నేను మీకు రిప్లై రూపంలో ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ గో ఓకే నా మనం జనరల్ గా జనవరి వన్ ఫస్ట్ మంత్ అనుకుంటాము ఫిబ్రవరి సెకండ్ మంత్ ఓకే మార్చ్ థర్డ్ ఏప్రిల్ ఫోర్త్ మంత్ లైక్ మే ఫైవ్ జూన్ సిక్స్ జూలై అయితే మీరు పుట్టిన నెల జూలై సెవెన్ అయితే గనక జూలై అయితే సెవెన్ అని ఆగస్ట్లో లో మీరు ఆగస్ట్ మంత్లో లో మీరు పుట్టుంటే ఆ మంత్ యొక్క నంబర్ ఎయిట్గా గా సెప్టెంబర్ లో పుడితే నైన్గా గా అక్టోబర్ లో మీరు జన్మించి ఉంటే ఆ మంత్ని ని నవంబర్లో గా నవంబర్ లో జన్మించి ఉంటే ఆ మంత్ని ని లెవెన్ అని నంబర్ గా డిసెంబర్ అయితే ట్వెల్వ్ అని ట్వెల్వ్ అని ఈ విధంగా ఒక నంబర్ ని చూజ్ చేసుకోండి మీరు పుట్టినటువంటి మంత్ ఏదైతే ఉందో దాన్ని చూజ్ చేసుకోండి చూజ్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం చిన్న చిన్న జస్ట్ టూ సెకండ్స్ మీరు పుట్టినటువంటి మంత్ నెల తెలుసుకోవడానికి జస్ట్ టూ సెకండ్స్ కేటాయించండి నేను మీరు పుట్టు మీరు నేను మీకు చెప్తాను మీరు పుట్టినటువంటి నెల డేట్ ని ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ అనే పర్సన్ యొక్క మంత్ తీసుకుంటున్నాను అతను ఫర్ ఎగ్జాంపుల్ అగస్ట్ లో జన్మించాడు అనుకుందాం ఇయర్ ఏదైనా కావచ్చు ఓకే అగస్ట్ లో జన్మించాడు అగస్ట్ ఎంత నంబర్ తీసుకోవాలి నేను అగస్ట్ అంటే ఎయిట్ సో నేను ఎయిట్ తీసుకుంటున్నాను ఈ ఎయిట్ మీరు పుట్టినటువంటి నెల ఏదైతే ఉందో మీరు పుట్టిన నెలని దాంట్లో నుంచి వన్ టువెల్ లో ఏదైనా ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోండి ఓకేనా అలా చూజ్ చేసుకున్న తర్వాత ఫైవ్ తో మల్టిప్లై చేయండి ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎంత అవుతుంది మనకి ఎయిట్ ఫైవ్ ఆ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఆ ఫార్టీ ఇలా వచ్చినటువంటి ఈ నంబర్ ని మళ్ళీ ఫార్టీ వచ్చింది మనకి ఫార్టీ ఓకే నెక్స్ట్ ఇలా వచ్చిన దానికి సిక్స్ ని యాడ్ చేయండి ప్లస్ సిక్స్ యాడ్ చేస్తున్నాను మనం ఫస్ట్ మంత్ తీసుకున్నాము అగస్ట్ అని ఏ అనే పర్సన్ది అగస్ట్ కి ఎయిట్ అని తీసుకున్నాము అలా వచ్చినటువంటి మీరు ఏ నెంబర్ అయినా చూజ్ చేసుకోండి వన్ టు ట్వెల్వ్లో మీరు పుట్టినటువంటి మంత్ అలా చూజ్ చేసుకున్న తర్వాత ఫైవ్తో మల్టిఫై చేయాలి ఫస్ట్ తింగిది అలా చేస్తే మనకు నాకు ఒక ఫార్టీ అండ్ నెంబర్ వచ్చింది ఆ ఫార్టీ నెంబర్కి సిక్స్ యాడ్ చేశాను ఫార్టీ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ ప్లస్ సిక్స్ చేసిన తర్వాత ఈ ఫార్టీ సిక్స్ వచ్చింది కదా మనకి ఇప్పుడు ఫార్టీ సిక్స్ ని ఇంటూ ఫోర్ చేయండి ఫార్టీ సిక్స్ ఇంటూ ఫోర్ ఫార్టీ సిక్స్ ని ఫోర్ తో మన పే చేస్తున్నాను మళ్ళీ ఫార్టీ సిక్స్ ఫోర్ జా వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ ఫోర్ ఓకే వన్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఇలా వచ్చిన నంబర్ వన్ ఎయిటీ ఫోర్ కి మనం ఏం చేయాలి నైన్ యాడ్ చేయండి ఓకే నేను నైన్ ని యాడ్ చేస్తున్నాను వన్ ఎయిటీ ఫోర్ ప్లస్ నైన్ వన్ నైన్టీ త్రీ వన్ నైన్టీ త్రీ ఓకే నెక్స్ట్ వన్ నైన్టీ త్రీ ఇలా వచ్చినటువంటి నంబర్ ని ఫైవ్ తో మళ్ళీ పే చేయండి మళ్ళీ వన్ నైన్టీ త్రీ ఇంటూ ఫైవ్ వన్ నైన్టీ త్రీ ఇంటూ ఫైవ్ వన్ నైన్టీ త్రీ ఫైవ్ ఎంత అవుతుంది మీరు మీరు మొబైల్లో చేసుకోండి లేదా ఒక పేపర్ పెన్ తీసుకుని అయినా సరే మీరు క్యాల్యులేషన్ చేసుకోండి క్యాల్యులేషన్ మాత్రం నీట్ గా కరెక్ట్ గా చేసుకోండి ఎందుకంటే మీరు ప్రాపర్ గా చేస్తేనే నేను ప్రాపర్ గా కరెక్ట్ ఆన్సర్ నేను మీకు ఇవ్వగలుగుతాను వన్ నైంటీ త్రీ ఇంటూ ఫైవ్ నైన్ సిక్స్టీ ఫైవ్ నైన్ సిక్స్టీ ఫైవ్ ఓకే నైన్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కింద మళ్ళీ ఒకసారి రాసుకుంటున్నాను నేను ఓకేనా ఈ నైన్ సిక్స్టీ ఫైవ్ వచ్చిన తర్వాత మీరు పుట్టినటువంటి డేట్ ఉంటుంది కదా ఒకటి నుంచి ముప్పై వరకు లేదా ఫిబ్రవరి అనుకోండి ఆర్డినరీ ఇయర్ అయితే ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో లీ పేరు అయితే ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి రిమైనింగ్ మంత్ లో థర్టీ ఉండొచ్చు థర్టీ వన్ ఉండొచ్చు అలా మీరు పుట్టినటువంటి డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ని ఇక్కడ యాడ్ చేయండి ఓకేనా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమేమి తీసుకున్నాం ఇంతకుముందు ఏ అనే పర్సన్ అగస్ట్ పుట్టాడు కాబట్టి ఆ నెంబర్ ఎయిట్ అని తీసుకున్నాను దాన్ని ఫైవ్ తో మని చేశాను సో ఇక్కడ అతను పుట్టినటువంటి డేట్ ఉంటుంది కదా ఆ డేట్ ని యాడ్ చేయండి ఆ ఏ అనే పర్సన్ ఫిఫ్త్ డేట్ ఆగస్ట్ ఫిఫ్త్ పుట్టాడు అనుకోండి నేను ఫైవ్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఓకే ఫైవ్ ఐడియాస్ ఎంత అవుతుంది మనకి నైన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ నైన్ సెవెంటీ నైన్ సెవెంటీ సో ఈ నెంబర్ కావాలి నాకు ఓకే దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈ నెంబర్ని మీరు నాకు చాట్ బాక్స్లో కామెంట్లో మీరు నాకు కామెంట్ చేశారనుకోండి అప్పుడు నేను ఏం చేస్తాను మీకు మీరు పుట్టినటువంటి ఈ దీన్ని డేట్ ని ఈ మంత్ నేను మీకు చెప్తాను ట్రూ ఇట్స్ ట్రూ ముందే చెప్పాను కదా ఇస్ నో మంత్రాస్ నో త్రాస్ లైక్ ఓకే మ్యాజిక్ లేదు మ్యూజిక్ అంతకన్నా లేదని చెప్తున్నాను అందుకే జస్ట్ స్మాల్ లాజిక్ ఆ లాజిక్ ఎలా ఉంటుందో మీరు ఎక్కడ ఉంటారు నేను మీకు రిప్లై ఇస్తున్నాను ఓకేనా ఫస్ట్ మనం ఏం చేసాము ఒక మంత్ని ని మీరు ఏదైతే పుట్టినటువంటి మంత్ ఉంటుందో దాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫైవ్తో తో చేయాలి ఆ తర్వాత వచ్చిన నంబర్ కి సిక్స్ యాడ్ చేయాలి ఆ తర్వాత వచ్చిన నంబర్ ని ఫోర్ తో చేయాలి ఓకే నెక్స్ట్ ఆ వచ్చినటువంటి ఫోర్త్ తో చేసిన తర్వాత వచ్చినటువంటి నంబర్ అయితే వన్ ఎయిటీ ఫోర్ నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి వన్ ఎయిటీ ఫోర్ అని రాశాను తర్వాత నైన్ యాడ్ చేయాలి నైన్ యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి నంబర్ ని ఫైవ్ తో మల్టిపై చేయాలి ఇక్కడ వరకు ఓకే తర్వాత మల్పి చేసిన తర్వాత వచ్చిన నంబర్ కి మీరు డేట్ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఫైవ్ ఈ ఫైవ్ రెండు సేమ్ కాదు ఇక్కడ ఇది డేట్ డేట్ అనమాట ఆగస్ట్ మంత్లో లో ఫిఫ్త్ డేట్ లో జన్మించాడు అని ఓకే మీరు ఎక్కడో పర్సనల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు మీరు ఎక్కడో పర్సనల్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ రైట్ మీకు క్లియర్ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైతే గనక మీరు లైక్ చేయండి షేర్ చేయండి వన్ మోర్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటివి లాజిక్ సంబంధించిన కానివ్వండి రీజనింగ్ కానివ్వండి అథమెటిక్ కానివ్వండి జిఎస్ కానివ్వం కావచ్చు ఇలాంటి మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటవ్ ఎగ్జామ్స్ కు యూజ్ అయ్యేటటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో 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 వస్తూ ఉంటాయి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఇచ్చినటువంటి రిప్లైలో కలుస్తాను ఓకే థ్యాంక్ యూ